మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్లో మనకు ఏషియన్ మార్కెట్స్లో ప్రత్యేకించి కొంత అప్వర్డ్ మూవ్ కనిపిస్తోంది. ఫెడరల్ రిజర్వ్ లాస్ట్ ఫ్రైడే ఒక డెసిషన్ తీసుకుంది. యుఎస్లో వడ్డీ రేట్లని ఈ వీకెండ్లో 100 బేసిస్ పాయింట్స్, ఇప్పుడు యుఎస్లో వడ్డీ రేట్లు 0 అయిపోయాయి. సో అలాగే మరొక $700 బిలియన్ వర్త్ క్వాంటిటేటివ్ ఈజింగ్ని కూడా ప్రకటించింది. సో ఫెడరల్ రిజర్వ్ తనకు తోచిన చర్యలు అన్నీ తీసేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రైడే డౌజోన్స్ అలాగే నాస్డాక్ అండ్ ఎస్ఎన్పి 500 ఈ మూడు ఇండిసెస్ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. కానీ ఫ్యూచర్స్లో మళ్ళీ మనకు కొంత సెల్లింగ్ కనిపిస్తుంది అక్కడ. సో మళ్ళీ యుఎస్లో 0 ఇంట్రెస్ట్ రేట్ రెజీమ్, మనం ఫైనాన్షియల్ క్రైసిస్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో చూసిన రేట్స్ పరిస్థితికి మళ్ళీ వచ్చేసాయి యుఎస్ ఎకానమీకి సంబంధించి. సో స్టిమ్యులస్ ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పదం ఇది. సో ఇక ఆర్బీఐ ఒక్కటే మిగిలింది, మిగతా దేశాలన్నింటిలోనూ ఏదో ఒక ఇటలీ, జర్మనీ, యుఎస్, చైనా ఇలా అన్ని దేశాల్లోనూ ప్రభుత్వం, అక్కడ ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ కూడా రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి ఎకానమీస్ని నిలబెట్టుకునేందుకు, స్టాక్ మార్కెట్స్కి కొంత ఊతం ఇచ్చేందుకు. బట్ మన దగ్గర ఇంకా ఆర్బీఐ ఏమాత్రం చెల్లించడం లేదు. సో మనం కొంచెం థిక్ స్కిన్గా ఉంటాం. ఈవెన్ బయట చూస్తే కూడా మనకు, నేను చూశాను హాలిడే సండే రోజు హైదరాబాద్లో ఎక్కడైతే జనసమ్మర్దం ఉండకూడదో అక్కడ జనసమ్మర్దం కనిపిస్తుంది. పానీపూరి బండ్లన్నీ కిటకిటలాడుతున్నాయి, మనం ఏమీ పట్టించుకోం. ఎక్కడ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం అది చేయలేదు ఇది చేయలేదని చెప్తాం. సో ఇట్ ఈస్ టైమ్ టు బీ కేర్ఫుల్. అందరం చాలా చాలా ఎలర్ట్గా ఉండాల్సిన సమయం ఇది. ప్రాణాలు కోల్పోతాం లేకపోతే. సో అటువంటి అప్రమత్తత అనేది మనందరికీ అవసరం. ఆయన ఎవరు అక్కడ ఎన్నికల కమిషనర్ ఎన్నికలు రద్దు చేశారంటే దానికి కూడా కులం అంటగట్టేసి గగ్గోలు పెట్టేస్తున్నారు. సో ఒక గ్లోబల్ పాండమిక్ అనేది ఉన్న నేపథ్యంలో అందరం కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వవాద నేతలకి ఇది ఇంకా ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ చూడండి, కేసీఆర్ గారు చాలా వెంటనే లాక్అవుట్లు, షట్డౌన్స్ ఇలాంటివన్నీ ప్రకటిస్తున్నారు. సో దట్ షుడ్ బి ది కైండ్ ఆఫ్ లీడర్షిప్ వీ నీడ్. సో అదర్వైజ్ తర్వాత మనం సఫర్ అవుతాం. సో ఈ నేపథ్యంలో మనకు స్టాక్ మార్కెట్స్ ఇవాళ ఎస్ఈఎక్స్ నిఫ్టీ అయితే 360 పాయింట్స్ డౌన్ కనిపిస్తుంది. సో ఇది వీక్ ఓపెనింగ్కి ఇండికేషన్గా భావించాలి. సో ప్రస్తుతానికి ఫండమెంటల్స్, టెక్నికల్స్ ఇవేవి పనిచేయడం లేదు, ఓన్లీ సెంటిమెంట్ ఒక్కటే పనిచేస్తుంది, నెగిటివ్ సెంటిమెంట్. సో ప్రస్తుతం అందరూ ఒక సెల్ ఆఫ్ మూడ్లో ఉన్నారు. మనకు ఫ్రైడే కూడా చూసాం సర్క్యూట్ డౌన్ అయింది ఒక దశలో, తర్వాత మళ్ళీ క్లోజింగ్ సమయానికి అఫ్ కోర్స్ రివర్సల్, కొంత రివర్సల్ షార్ట్ కవరింగ్ లాంటిది రావడం చూసాం. 8555 ఫ్రైడే లో మనం చూసిన లో, బహుశా ఆ లో ఇక మళ్ళీ వస్తుందా రాదా, మేబీ 9000 ఏదో ఒక దశలో 9000 కిందకి వస్తుంది. కానీ 8555 అనేది మేబీ ఆ లెవెల్ మళ్ళీ బహుశా మనం ఇప్పట్లో ఈ సమీప భవిష్యత్తు చూడకపోవచ్చు. సో అదర్వైజ్ హిస్టారికల్గా చూస్తే ప్రతి ఫియర్ సమయంలో ఎవరైతే షేర్లు కొనుగోలు చేశారో వాళ్ళకి బాగా డబ్బులు వచ్చాయి. కాబట్టి ట్రై టు ఇన్వెస్ట్ అట్లీస్ట్ ఎ బిట్ ఆఫ్ మనీ ఇన్ ది మార్కెట్స్ నౌ. ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 మంత్స్ చాలా వొలటైలిటీ, చాలా వీక్నెస్ కూడా మన మార్కెట్స్లో చూస్తాం. ఆ సమయంలో డెఫినెట్లీ దెర్ విల్ బీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఎహెడ్ ఆఫ్ అస్. మనం గతంలో 2015 చైనా గ్రోత్ ఉండదు, చైనా ఎకానమీ అంతా రిసెషన్కి వెళ్ళిపోతుంది అనుకున్న సమయంలో కావచ్చు, లేదా 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, ఇలా రకరకాల సందర్భాల్లో మనం ఎప్పటికప్పుడు చూసాం. ఎవరైతే ఆ సమయంలో స్థిమితంగా ఆలోచించి కొంత కొనుగోలు చేయగలుగుతారో వాళ్ళకి డెఫినెట్లీ ఒక మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. అలాగే చాలామంది అడుగుతున్నారు నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడు, ఏం కొనాలి ఈ సమయంలో మార్కెట్స్లో కొనాలి అనేది చాలామందిలో ఉంది. ఇప్పుడున్న వీక్నెస్లో కొనటానికి హడావుడి పడాల్సిన అవసరం లేదండి, చాలా చాలా సమయం ఉంది మనకి. ఇదేదో మళ్ళీ నెక్స్ట్ టైం ఇమీడియట్లీ ఓ 15 రోజుల్లో అంతా స్థిమితం వచ్చేసింది, మార్కెట్స్ పెరుగుతాయని మాత్రం అనుకోవద్దు. టేక్ ఏ 2 to 3 ఇయర్స్ వ్యూ అండ్ దెన్ మేక్ ఏ సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్ దెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఇది మనం చేయాల్సిన పని. ఎప్పటి నుంచి చెప్తున్నాం మనం, ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ ఫస్ట్, తర్వాతే మనకు. అలాగే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా డౌన్ సైడ్ రిస్క్ని తీసుకునేందుకు సిద్ధపడి తీసుకోవాలి. మనకు చాలా స్టాక్స్ లైక్ బాటా ఇండియా కావచ్చు, గుజరాత్ గ్యాస్, హెచ్డిఎఫ్సి, లేకపోతే బ్రిటానియా ఆర్ టాటా గ్లోబల్, ఇలాంటి
స్ట్రాంగ్ కౌంటర్స్ మనకు చాలా ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే లిస్ట్ అనంతంగా ఉంది. చాలా స్టాక్స్ 52 వీక్ లోస్కి వచ్చేసాయి. 200 ఇండెక్స్లో 70% స్టాక్స్ ఆర్ ట్రేడింగ్ ఎట్ 52 వీక్ లోస్. వీటిల్లోంచి మనం ఏదైనా స్ట్రాంగ్ వాల్యూ పార్ట్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ అండ్ వాల్యూ, దీనికి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. డోంట్ లుక్ ఎట్ ది ప్రైస్, ఇదేదో 52 వీక్ లోకి వచ్చేసింది, ఇంకా ఏం తగ్గుతుందని మాత్రం అనుకోవద్దు. ట్రై టు అబ్జర్వ్ ది ఫండమెంటల్స్ అండ్ దెన్ ట్రై టు ఇన్వెస్ట్. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకున్నాం. సో రకరకాల ప్రభుత్వాలు రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా. మన దగ్గర ఇంకా ఆర్బీఐ నుంచి, ప్రభుత్వం వైపు నుంచి అంతగా మనం ఎకానమీని సపోర్ట్ చేసే చర్యలు రావడం లేదు. సో ఎటువంటి స్టెప్స్ ఈ సమయంలో అవసరం మన మార్కెట్స్ నిలబెట్టుకునేందుకు? ఇవాళ బిజినెస్ స్టాండర్డ్లో మనం ఒక వార్త చూస్తున్నాం, షార్ట్ సెల్లింగ్ని సెబీ కన్సిడర్స్ బ్యాన్ ఆన్ షార్ట్ సెల్లింగ్ అని. సో నిజంగానే ఇటువంటివి ఫూలిష్ డెసిషన్సే అవుతాయి. షార్ట్ సెల్లింగ్ బ్యాన్ చేస్తే తర్వాత మార్కెట్ డెప్త్ అనేది కర్వ్ అవుతుంది. సో ఎటువంటి చర్యలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ సేబీ చాలా డిలే చేసిందండి కొన్ని స్టెప్స్. మార్జిన్స్ హైక్ కానీ ఇవన్నీ కూడా ఇదివరకే చేయాల్సింది. అలాంటిది మొన్న శుక్రవారం మాత్రమే చేశారు మార్జిన్స్ హైక్ అనేది అన్నమాట. నేను రిపీటెడ్గా చెప్పాను, ఎప్పుడైతే కనుక మనకి ఇండెక్స్ 11,500 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతున్నప్పుడు 9,000, 9,500, 10,000, 10,500 పుట్స్ ట్రేడ్ అవుతున్నాయి అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఫిషీ ఉంది మార్కెట్లో, సంథింగ్ అన్నోన్ ఫ్యాక్టర్ ఉంది అని చెప్పేసి అని క్లియర్లీ శుక్రవారం నాడు సర్కిట్ బ్రేకర్ మార్నింగ్ పడిన దానికి మనం చూస్తే కనుక ఆల్గో ట్రేడర్స్ క్లియర్లీ రెస్పాన్సిబుల్. బాస్కెట్ సెల్లింగ్ చేశారు, ఒకసారి సర్కిట్ కొట్టేశారు, ఇమీడియట్గా సర్కిట్ ఓపెన్ కావటమే జస్ట్ నాట్ ఈవెన్ 30-40 పాయింట్స్ కరెక్షన్ తోట అనమాట ఇమీడియట్గా పెరిగిపోవటం కూడా చూసాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంత మ్యానిపులేటెడ్ ట్రేడింగ్కి ఆ రోజు మీరు చూస్తే కోటక్ బ్యాంక్. కోటక్ బ్యాంక్ కింద 1150కి టచ్ చేశారు సర్కిట్లో, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో కోటక్ బ్యాంక్ వెయిటేజ్ని బట్టి అనమాట. కోటక్ బ్యాంకింగ్ 20% కొట్టేస్తే ఇమీడియట్గా బ్యాంక్ నిఫ్టీ కూడా సర్కిట్కి వెళ్ళిపోతుందండి. చేసేసరి ఇమీడియట్గా మళ్ళా సేమ్ కోటక్ బ్యాంక్ 250 రూపీస్ 300 రూపీస్ పెరగటం కూడా మనం చూసాం. కాబట్టి క్లియర్లీ సేబీ ఏం చేస్తుంది, ఆల్గో ట్రేడింగ్ పర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఆల్గో ట్రేడింగ్ పైన దృష్టి పెట్టారా లేదా, క్లియర్ కట్గా స్టెప్స్ దానిపైన ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారా లేదా అనేది ఇప్పుడు క్లియర్ కట్ అనుమానం వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టు అనమాట షార్ట్ సెల్లింగ్ బ్యాన్ ఈ తరుణంలో చేస్తే కనుక ప్రైస్ డిస్కవరీ అనేది ఉండదు, డెప్త్ పోతుంది, అండ్ ఎక్కడైతే మంచి చేద్దాం అనుకుంటారో అక్కడ చెడు ఎక్కువ అవుతుంది, హామ్ ఎక్కువ అవుతుంది మార్కెట్కి అని చెప్పేసి అయితే క్లియర్లీ ఉంది. మేబీ ఇది స్పెక్యులేటివ్ రిపోర్ట్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ సీరియస్గా కన్సిడర్ చేస్తున్నారండి. ఎందుకంటే కొన్ని సోర్సెస్ తోటి అడిగితే కనుక లిమిటెడ్ వేలో పెడతారు, యాక్చువల్ డెలివరీ ఆర్ హెడ్జెడ్ పొజిషన్స్ కంపల్సరీగా అలౌ చేస్తాం కానీ మిగతాయి మాత్రం అలౌ చేయము, నేకెడ్ పొజిషన్స్ అలౌ చేయమని. అంటే నేకెడ్ షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర రిలయన్స్ ఉంది 1000 షేర్లు, నేను ఆ 1000 షేర్లు రిలయన్స్లో ఫ్యూచర్స్లో షార్ట్ చేయొచ్చు, నా దగ్గర పొజిషన్ ఉంది కాబట్టి. అదే కనుక పొజిషన్ లేకుండా ఉట్టి రిలయన్స్ 1000 షేర్లు షార్ట్ చేస్తాను ఫ్యూచర్లు అంటే ఇది నేకెడ్ పొజిషన్ అంటాం అనమాట, ఏ స్టాక్ మన దగ్గర లేకుండా చేశాను కాబట్టి. అట్లా నేకెడ్ పొజిషన్స్ బ్యాన్ చేసే పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నారు. మేబీ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటారో మనం చెప్పలేము, బట్ ఆల్ ఇన్ ఆల్ సేబీ హాస్ డిలేడ్ అలాట్ అనమాట. యాజ్ ఎ రెగ్యులేటర్ ఫెయిల్ అయింది ఈ ఫాలో అప్పుడు మాత్రం, ఎస్పెషల్లీ ఫ్రైడే ఎక్స్పీరియన్స్ ఈస్ ఏ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సేబీస్ ఫెయిల్యూర్ ఇన్ దిస్ రిగార్డ్ అని చెప్పేసి అని అంటాను. ఫ్రైడే నాడు మార్కెట్స్ వి టైప్ రికవరీ వచ్చేసి దాదాపు 365 పాయింట్స్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయినా మీరు సర్ప్రైజింగ్లీ చూస్తే ఆ రోజు కూడా 8,500 చాలా ఎఫెక్టివ్గా ట్రేడ్ అయింది, దాదాపు 150,000 కాంట్రాక్టుల దాకా ట్రేడ్ అవటం చూసాం. అండ్ దట్ హ్యూజ్ ప్రీమియంలో 105 ఇంకా 7-8 సెషన్లు కూడా లేదు మార్కెట్ ఆ రేట్లో కొంటున్నారంటే తిరిగి ఒకసారి 8,500, 9,000 మధ్యలో నిఫ్టీ ఒకసారి టెస్టింగ్ చేసినా కూడా సర్ప్రైజ్ కాదు నేను బిఫోర్ ది సెటిల్మెంట్ అనమాట. ఎందుకంటే అన్లెస్ ఈ చర్యలు స్టాప్ చేసి ఇంత డీప్ అవుట్ ఆఫ్ ద మనీ పొజిషన్స్ ఐదర్ హెడ్జింగ్ చేస్తున్నారా లేకపోతే నేకెడ్గా ఇది రైట్ చేస్తున్నారా పుట్స్ కానీ ఇవన్నీ కూడా అనేది అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అయితే ఇష్యూస్ అన్నీ మనం మార్కెట్కి సంబంధించిన ఇష్యూస్. అయితే గ్లోబల్లీ మనం చూస్తే ఏదైతే కనుక యుఎస్ ఫెడ్ కానీ ఉద్దీపన ప్యాకేజీలు ఏదైతే ఇస్తుందో దాదాపు $1.5 trillion లేకపోతే ఆ తర్వాత మళ్ళీ 750 బిలియన్స్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇచ్చేసి దాదాపు 0-0.25 వరకు వచ్చేసింది ఈవెన్ షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్ కూడా. ఇవన్నీ చూస్తా అంటే ఇవన్నీ ఫెయిల్యూర్ స్టెప్స్ అని అంటానండి. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ఎ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆఫ్ 2008. నేను రిపీటెడ్గా చెప్తున్నాను ఇలాంటి బెయిల్అవుట్ ప్యాకేజెస్ పనిచేయవు ఎకానమీ రివైవల్కి. ఫస్ట్ సిక్స్ నిఫ్టీ ఈస్ షోయింగ్ 420 పాయింట్స్ డౌన్ డెఫినెట్లీనండి, ఎందుకంటే పని చేయవు ఇది డెఫినెట్లీ. ఇప్పుడు యుఎస్లో ఆల్రెడీ సర్కిట్లు లాక్ అయిపోయినాయి ఫ్యూచర్స్,
అంటే సర్కిట్ తీసేస్తే కనుక యూఎస్ మైట్ గో ఫర్ ఫ్యూచర్స్, ఇవాళ నైట్ యూఎస్ మార్కెట్స్ 10% డౌన్తో ఓపెన్ అయ్యే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే అందరూ చూస్తుంది కూడా, ఫస్ట్ ఎకానమీ బెయిల్అవుట్ చూడలేదండి ఎవరు. మెయిన్ ఫస్ట్ వైరస్ ఎట్లా కంట్రోల్ చేస్తారు, ఒక కన్సర్టెడ్ యాక్షన్ ఇంటర్నేషనల్లీ ఉండి ఇది కంటైన్ చేస్తేనే ఎకానమీస్ రివైవ్ అవుతుంది. అంతే, ప్రాణాలు నిలబెట్టడం ఎలా అనేది ప్రధాన చూడాలి. ఇప్పుడు మీరు బెయిల్అవుట్ ఇస్తున్నారు, యూఎస్ ఫెడ్ 800 బిలియన్స్ ఇచ్చింది, తీసుకుని ఏం చేస్తారండి కంపెనీస్? క్రూజ్ లైనర్స్ ఉన్నాయి, ఏమైనా ప్యాసింజర్స్ వస్తారా? ఎయిర్లైన్స్ ఉన్నాయి, ఏమైనా ప్యాసింజర్స్ వస్తారా? మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లా అంటున్నారు, ఏమన్నా ఎకానమీ కిక్ స్టార్ట్ అవుతుందా? ఏమీ అవ్వదు. ఒక రాంగ్ నోషన్లో సెంట్రల్ బ్యాంక్స్ వెళ్తున్నాయి అని చెప్పేసి అని అనుకున్నా, దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ 2008 క్రైసిస్ అని చెప్పేసి రికగ్నైజ్ చేయాలి. సెంట్రల్ బ్యాంక్స్ అక్రాస్ ద వరల్డ్ రికగ్నైజ్ చేసి యూ నీడ్ టు హ్యావ్ ఎన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్ కన్సర్టెడ్గా. అంతగా అంటే ఇదే అమౌంట్లో ఒక 100 to 200 బిలియన్స్ వరల్డ్ వైడ్ అందరూ జాయింట్గా అనమాట కన్సర్టెడ్ యాక్షన్తో వైరస్ కంట్రోల్ పైన పెడితే కనుక నేను అనుకోవటం ఎకానమీస్ క్విక్గా రికవర్ అవుతాయి. అదర్వైజ్ మేబీ అనదర్ 2 quarters ఇట్లానే ఉంటే కనుక డిస్మల్గా గ్లోబల్ గ్రోత్ రేటే నెగిటివ్కి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా రెషన్లోకి స్లిప్ అయిపోతాం. ఫస్ట్ టైం ఇన్ మోర్ దాన్ 2 decades గ్లోబల్ రెషన్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఆల్రెడీ స్టాగ్ఫ్లేషన్ అంటున్నారు, అంటే ఇప్పుడు ఈ గ్రోత్ ఉండదు నెక్స్ట్ 2 quarters అని చెప్పేసి. ఈ అన్ని పాయింట్స్ చూస్తామంటే ఒక పక్కన ఇన్వెస్టర్స్ అవనండి, స్పెక్యులేటర్స్ అవనండి, డెఫినెట్లీ భయపడుతున్నారు. ఫియర్ ఆఫ్ అన్నోన్ ఉంది. ఏదో ఫియర్ ఆఫ్ నోన్ అంటే సరే డిస్కౌంట్ చేయొచ్చు, ఇక్కడ ఫియర్ ఆఫ్ అన్నోన్, అన్నోన్ అనేది ఎప్పుడైతే నోన్ ఫ్యాక్టర్ అవుతుందో అప్పుడే నేను అనుకుంటా మార్కెట్స్ తేరుకుంటాయి. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నాళ్ళు డెఫినెట్లీ ఇది బయలాజికల్ డిస్ట్రక్షన్ అయినా సరే సమ్ పాయింట్ క్యూర్ వస్తుంది. సరే ఇవాళ కాకపోతే రికగ్నైజ్ ఒక 3 months or 6 months ఇప్పటికో ఈ వైరస్ కంట్రోల్ అవుతుంది. ఇదివరకు సార్స్ ఎక్స్పీరియన్స్ కూడా చూసాం, వన్స్ అది అయిన తర్వాత మార్కెట్స్ తీరుకుంటాయి. కాబట్టి ఎవరన్నా ఇప్పుడు నిబ్లింగ్ చేద్దాం, స్టాక్స్లో బై చేద్దాం, బాటమ్ ఫిషింగ్ చేద్దాం అంటే కూడా 10 to 15% అమౌంట్ పెడతా. అది కూడా అనమాట ఫ్రంట్ లైన్ స్టాక్స్లో లైక్ స్టేట్ బ్యాంక్ కానీ లేకపోతే మీరు చెప్పిన టాటా గ్లోబల్ కానీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ స్టాక్స్ విచ్ హవ్ స్టుడ్ ది ఈ ఫాల్ కూడా ఏదైతే అనమాట ఉన్నాయో స్టాక్స్లో కొంచెం కొనుక్కుంటూ ఉంటే కనుక విత్ 2 to 3 years వ్యూ. డోంట్ థింక్ సేయింగ్ దట్ ఇవాళ ఎస్బీఐ కొనమన్నారు, మొన్నే 180 టచ్ అయ్యి ఇవాళ 230 వచ్చింది, మళ్ళీ మేము ఏ 210 దగ్గర కొన్న తర్వాత రేపు 160 అయ్యింది అని చెప్పేసి అని అడగకూడదు. యూ వెయిట్ ఫర్ సే ఒక ప్రతిరోజు 2 years కొటేషన్స్ చూసి, ప్రతి నిమిషం కొటేషన్ చూసేవాళ్ళు 2 years 3 years చూస్తే కనుక డెఫినెట్లీ ఇట్స్ అన్ ఎక్సలెంట్ టైమ్ టు బాటమ్ ఫిష్ ఆల్సో, బట్ ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్. సో ఏంటి 433 పాయింట్లు డౌన్ ఫాల్ కనిపిస్తుంది మనకు ఎస్ఎక్స్ నిఫ్టీలో, ఏంటి ఈ వీక్ ఓపెనింగ్లో ఏం చేయాలి ఇవాళ? ఐ థింక్ మనకి ఫ్రైడే ఏదైతే డౌన్వర్డ్ సర్క్యూట్ చేసామో ఆ రోజు లో 8,000 555 రావటం చేసామండి. సో నా ఉద్దేశంలో ఐ థింక్ బాటమ్ ఈజ్ మేడ్ అని అనుకుంటున్నాను, బికాస్ ఎక్స్ట్రీమ్ పెసిమిజం అండ్ సెంటిమెంటలీ ఎమోషన్స్తో ఉన్నప్పుడు అక్కడ బాటమ్ ఫామ్ అవటం మనం గతంలో కూడా చూసాం, మేబీ ఇది కూడా బాటమ్ ఫామ్ అయిందనే నాకు అనిపిస్తుంది. అఫ్కోర్స్ 8,555 కట్ అయింది అంటే కనుక ఇన్ కేస్ అక్కడ నుంచి కిందకి రావాలి అంటే కనుక 7,896 ఏదైతే 2016 డిమాంటేషన్ టైంలో లో ఉందో దట్ షుడ్ బి ద అల్టిమేట్ బాటమ్ అని నేను అనుకుంటున్నాను. సో నా ఉద్దేశంలో అరౌండ్ 8,500 ఆ రేట్ వచ్చింది అంటే కనుక రిస్క్ ఇస్ వెరీ లెస్, మేబీ ఒక 7-8% అండ్ రివార్డ్ వుడ్ బి 20-30% ఇన్ ది నెక్స్ట్ 3 months అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు లాస్ట్ 1 month మనం చూస్తే కనుక 12,400 నుంచి 8,500 రావటం చూసాం అండ్ ప్రైస్ కరెక్షన్ వాజ్ వెరీ షార్ప్. సో వితిన్ 20 డేస్లోనే మనకి ఇంత స్టీప్ కరెక్షన్ వచ్చింది కాబట్టి ఐ థింక్ మార్కెట్స్ ఇప్పుడు టైం కరెక్షన్ కోసం వెయిట్ చేస్తాయి. సో టైం కరెక్షన్లో ఏమవుతుందంటే కనుక నెక్స్ట్ 2 months ఒక రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నేను అనుకోవటం మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఈ వాలటాలిటీ ఏదైతే చూస్తున్నాం మనం 5%, 7%, 10% వాలటాలిటీ కాస్త మేబీ 2-3% వచ్చి నిఫ్టీ అనేది ఒక రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఆ రేంజ్ అనేది 9,000 to 11,000 అని మనం చెప్పుకోవచ్చు. అండ్ మనం ఫ్రైడే రోజు కూడా చూసాం ఆల్మోస్ట్ ఫస్ట్ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేసింది. సో 10,334 అనేది ఫస్ట్ గ్యాప్. సో 50% ఆఫ్ ద గ్యాప్ 10,159 దాకా రావటం చూసాం. సో వన్ పాజిటివ్ న్యూస్ డెఫినెట్లీ 10,500 and 11,106 దాకా అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఐ థింక్ బ్రేవ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ మార్కెట్స్లో ఉంటారు నేను అనుకుంటాం. సో వాళ్ళు మాత్రం డెఫినెట్లీ బై ఆన్ డిప్స్గా మనం చెప్తాం అండ్ 8,500 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అని పెట్టుకోవాలి. ఇన్ కేస్ నిఫ్టీ డైరెక్ట్లీ కొనలేకపోయినా కూడా ఆప్షన్స్లో వన్ క్యాన్ ట్రై అండ్ అటెంప్ట్, మేబీ 10,000 call option 10,100 call option అటెంప్ట్ చేయొచ్చు. ఈవెన్ ఈ సెటిల్మెంట్ కూడా వన్ పాజిటివ్ న్యూస్ గ్లోబ్ నుంచి అగైన్ 10,500 to 11,000 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ స్టాప్ లాస్ అనేది చాలా స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి, 8,500 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఇంకా మనకి స్టీప్ కరెక్షన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో చూడలేదు, ఎందుకంటే 17,600 మనకి డిమాంటేషన్ టైంలో. సో మొన్న 2100కి వచ్చి ఆల్మోస్ట్ 2500 దాకా పెరగటం చేసాం. సో బ్యాంక్ నిఫ్టీని లాంగ్స్ అవాయిడ్ చేయమని చెప్తాను ఈ స్టేజ్లో కూడా.
అండ్ ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చేసరికి ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ సమ్ స్టాప్ లాసెస్ అండ్ డూ దెమ్, ఐ మీన్ ట్రేడ్ దెమ్ అని చెప్తాను. నా ఉద్దేశంలో రిలయన్స్ ఈజ్ వన్ గుడ్ బెట్ ఈ స్టేజ్లో. మేబీ 850-860 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మొన్న కూడా 930-940 రావడం చూసాం. ఇన్ కేస్ అది అరౌండ్ 980-1000కి వస్తే కనుక రిస్క్ అనేది ఒక 100 రూపీస్ ఉంటుంది, రివార్డ్ క్యాన్ బి యాజ్ హై యాజ్ 200 రూపీస్ అనుకుంటున్నాను. అలాగే ఇవాళ ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ లిస్టింగ్కి సిద్ధంగా ఉంది. సుమారుగా 10 గంటల ప్రాంతంలో షేర్ లిస్ట్ కాబోతున్నాయి. చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన ఐపీఓ ఇది. సో ఏంటి, ఎటువంటి ప్రైస్లో లిస్ట్ కాబోతుంది, చిన్న బ్రేక్ త్రో చూద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ ఈ మధ్యకాలంలో ఒక సంచలనం రేకెత్తించిన ఐపీఓ ఇది. సో ఇవాళ లిస్ట్ కాబోతోంది. దాదాపుగా అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఒక 19 షేర్స్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. మనకు అలాట్మెంట్ బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ చూస్తే ఓవరాల్గా 26.5 times ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఇష్యూ ఇది. అలాగే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ పార్ట్ అయితే 56.6 times అయింది. హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ 45.2 times, అలాగే రీటైల్ కేటగిరీలో 2.5 times. సో చాలా అందరికీ ఒక ఆసక్తికరమైన ఐపీఓ ఇది. ఇవాళ ఇంత వీక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. ఒక దశలో ఫిబ్రవరిలో మనకు ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి చూస్తే 380 రూపీస్ ప్రీమియం నడిచింది గ్రే మార్కెట్లో. నిన్న 5-8 రూపీస్ ప్రీమియంకి వచ్చేసింది. అంటే లిస్టింగ్ ఎక్కడవుతుంది అనేది ఊహించవచ్చు మనం. బహుశా ఇష్యూ ధర దగ్గరే కావచ్చు, లేదా కొద్దిపాటి ప్రీమియం, మ్యాక్సిమం అయితే 800 రూపీస్. అలాగే డౌన్ సైడ్ చూస్తే మేబీ A725 ఆ రేటు కూడా ఇవాళ దొరికే అవకాశం ఉంది. ఎలా ఓపెన్ అవుతుంది అనేది అఫ్కోర్స్ దిస్ ఇస్ ఆల్ స్పెక్యులేషన్, ఎవరికి కూడా మనకు ఒక క్లారిటీ లేదు. సో కుటుంబరావు, మీరు ఏ ప్రైస్ దగ్గర లిస్ట్ అవుతుంది అనుకుంటున్నారు? నేను అనుకోవడం ఇష్యూ ప్రైస్ దగ్గరే లిస్ట్ అవ్వాలండి, ఎందుకంటే మోడెస్ట్ ప్రీమియం స్టార్టింగ్లో వచ్చినా కూడా ఒక 20-30 రూపాయలు ఇమీడియట్గా ఇవాపరేట్ అయిపోతుంది. డిస్కౌంట్కి వెళ్ళే పాసిబిలిటీ కూడా ఉంది, ఎందుకంటే గ్రే మార్కెట్లో చాలా యాక్టివ్గా ట్రేడ్ అయింది. ఎస్పెషల్లీ బిట్వీన్ 275-325 ఆ రేంజ్లో అనమాట బాగా ప్రీమియం తోటి ట్రేడ్ అయింది. కాబట్టి వాళ్ళు మొదటి హాఫ్ అన్ అవర్లో గ్రే మార్కెట్లో కొనలేదు, అందరిది కూడా పొజిషన్స్ కట్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. ఇద్దరు డెలివరీ అయినా తీసుకోవాలి, లేకపోతే కనుక వదిలేయాలి. ఇవాళ మార్కెట్లో ఉన్న సెంటిమెంట్కి చాలామంది గ్రే మార్కెట్లో కొన్నాళ్ళు కూడా ఎందుకు తర్వాత కొందాం, మళ్ళీ ఎందుకు డెలివరీ తీసుకుందాం ఇప్పుడు, ఎందుకని కట్ ఆఫ్ చేసుకునే పొజిషన్ ఎక్కువ కనిపిస్తుంది. ఆ 200 రూపాయలు అట్లా లాస్ బుక్ చేసుకున్నాం. కాబట్టి ఇనీషియల్లీ మాత్రం ఐ డోంట్ థింక్ ఎనీ ప్రీమియం వస్తుందని చెప్పేసి నేను అనుకోను. బట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ నీష్ కైండ్ ఆఫ్ స్టాక్ కాబట్టి అనమాట, డిక్లైన్స్లో బిలో ప్రీమియం ఏదైతే ఇష్యూ ప్రైస్ ఉందో దానికంటే కిందకి వెళ్తే మాత్రం విత్ లాంగ్ టర్మ్ వ్యూ అక్యుములేట్ చేసుకుంటే జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ 1.5-2 years ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తాయి స్టాక్. అండ్ ఎస్పెషల్లీ అరౌండ్ 700 or below వెళ్ళింది అనుకోండి, ఇన్ఫ్యాక్ట్ ఫంటాస్టిక్ బై కూడా అవుతుంది. ఎందుకంటే కంపేర్డ్ టు US మాస్టర్ కార్డ్ కానీ వీసా కానీ ఇటన్ని వాల్యుయేషన్స్ చూస్తూ ఉంటే బిలో 700 దిస్ విల్ బికమ్ వన్ ఆఫ్ ది చీపెస్ట్ కార్డ్ స్టాక్ ఇన్ ద వరల్డ్ అవుతున్నాయి. సో ఎందుకంటే మనకు లిస్టెడ్ స్పేస్లో ఇటువంటి కంపెనీ లేవు, ఇది ఒక్కటే యూనిక్ కంపెనీ అవుతుంది. దేర్ ఇస్ నో కంపారిటివ్ కంపెనీ ఇన్ ది, అంటే క్రెడిట్ కార్డ్స్ కంపెనీస్లో ఇటువంటి కంపెనీ మరొకటి లిస్టెడ్ కంపెనీ లేదు. కాబట్టి ఆఫ్కోర్స్ అన్ని బ్యాంకులకి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా మనకు లిస్ట్ కాలేదు, ఏవీ లిస్ట్ కాలేదు. సో ఇది ఒక్కటే మనకు లిస్ట్ అయి కనిపిస్తున్న కంపెనీ కాబట్టి చాలా చాలా ఆసక్తికరమైన లిస్టింగ్ ఇది. సో ఎక్కడ లిస్ట్ అవుతుంది అనేది మనం లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మరిన్ని వివరాల కోసం profitovertrade.in వెబ్సైట్ చూస్తుండండి. ఇందులో ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓకి సంబంధించి మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ కొన్ని ఈమెయిల్స్ మనకు అందాయి. సుధీర్ రెడ్డి మెయిల్ పంపించారు, ఆయన ఆలోక్ ఇండస్ట్రీస్ కొన్నారట, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా కొద్ది రోజుల క్రితం కొన్నారట. సో ఇవన్నీ ఈ రెండు పడుతున్నాయి, ఏం చేయాలి? అంటే ఆలోక్ని ఆల్రెడీ రిలయన్స్ ఎక్వైర్ చేసేసిందండి, ఎందుకంటే డిస్ట్రెస్ సేల్లోనమాట కంపెనీని తీసుకోవడం జరిగింది. బట్ దాన్ని ఎట్లా ఏ విధంగా రివైవ్ చేస్తారు, ఓన్లీ రియాలిటీ స్పేసిఫిక్ చేశారా లేకపోతే టెక్స్టైల్ డివిజన్ దాన్ని రివైవ్ చేయడానికి చూస్తున్నారా అనేది కేర్ఫుల్గా చూడాల్సి వస్తుంది. అదర్వైజ్ ఆలోక్ ఇస్ స్టాక్ విచ్ నీడ్ నాట్ బి కన్సిడర్డ్ బై ఎనీబడీ ఎక్సెప్ట్ ఫర్ రిలయన్స్ ఈక్విటీకి అని చెప్పేసాను అనమాట.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్పేసి అని అంటాను. వన్ ఆఫ్ ది గుడ్ స్టాక్స్ టు బై ఇన్ దిస్ డిక్లైన్ అనమాట, బట్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. ఎందుకంటే రీసెంట్లీనే మనం చూసాం 1500 పైన ఉన్న స్టాక్ అనమాట, ఇండెక్స్లో హయ్యెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ అక్కడి నుంచి వాళ్ళ 1000 రూపాయల దగ్గరికి వచ్చేసింది. బిలో 1000 రూపీస్ డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఎ గుడ్ బై. అలాగే ప్రకాష్ ఉసిరికాయల అడుగుతున్నారు ఆయన, విష్ణు కెమికల్స్, కాల్గేట్ అండ్ నెస్లే ఇవి కొనుక్కోవచ్చు ఇక్కడ. విష్ణు బిలో 100 కూడా డిప్ అవటం చూసామండి, ఇప్పుడు 90 వచ్చిందనమాట. అలాంగ్ విత్ ది మార్కెట్ సెంటిమెంట్ అన్ని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ఇప్పుడు కరెక్ట్ అవటం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ శుక్రవారం నాడు మార్కెట్ పెరిగినా కూడా వీక్ ఆన్ వీక్ మనం చూస్తే కనుక బెంచ్ మార్క్ ఇండిసెస్ నిఫ్టీ సెన్సెక్స్ కంటే కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్లు ఎక్కువ పడినాయి. అంటే అంత ఫియర్ ఉంది కాబట్టి విష్ణు కూడా ఇమీడియట్ రికవరీ అనేది నేను చెప్పలేను. కంపెనీ ఈజ్ డూయింగ్ వెరీ వెల్, బట్ మార్కెట్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అవగానే పెరుగుతుందండి. నెస్లే డెఫినెట్లీ హోల్డ్ చేయమంటాను, ఎవ్రీ డిక్లైన్ ఇట్ షుడ్ బి ఎ గుడ్ బై. అలాగే సాయి శ్రీనివాస్ మెయిల్ పంపించారు మనకు, సతీష్ కాలర్ లైన్లో ఉన్నా కూడా ఈ మెయిల్ కర్ణాటక బ్యాంక్ సంబంధించి కాబట్టి లెట్స్ సీ. ఎందుకంటే చాలా రూమర్స్ వినిపించాయి మన కర్ణాటక బ్యాంక్ కూడా ఒక బిలీగఢ్ బ్యాంక్ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది అవి ఇవి అని. మేనేజ్మెంట్ చివరికి కర్ణాటక బ్యాంక్ షేర్ హోల్డర్స్ అందరికీ, ఐ మీన్ అకౌంట్ హోల్డర్స్ అందరికీ కూడా ఒక ఎస్ఎంఎస్ కూడా పంపించారు, మా బ్యాంక్ చాలా సేఫ్గా ఉంది, హెల్దీగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు అని. సో ఆయన అడుగుతున్నారు సాయి శ్రీనివాస్, కర్ణాటక బ్యాంక్ బోనస్ 18.3 అంటే ఎల్లుండి రికార్డ్ డేట్ ఉంది, సో ఈ నేపథ్యంలో కొనుక్కోవచ్చా? అంటే బోనస్కి నేను కొనొద్దని అంటాను, అన్లెస్ ఆయన ఏదైనా క్యాపిటల్ గెయిన్స్ స్ట్రిప్పింగ్ చేద్దాం అంటేనే ఈ టైం అప్పుడు కొనాలి కానీ, బట్ అదర్వైజ్ ఓన్లీ బోనస్ ఇష్యూ. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసింది ఆ ఫ్యాక్టర్ని, దీనివల్ల మీకు ఫ్రెష్ ఎక్స్ బోనస్ కానీ అనమాట ఏమి రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీ అయితే లేదు యాస్ ఆఫ్ నౌ అనమాట. బట్ బ్యాంక్ ఏంటంటే రీసెంట్ మేనేజ్మెంట్ ఏదైతే ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ పెట్టి క్లారిటీ ఇచ్చిందో దాని తర్వాత అనమాట లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే స్లోగా అక్యుములేట్ చేస్తే బెటర్. ఎందుకంటే సంబడి విల్ ఎక్వైర్ ద బ్యాంక్, మేబీ ఏ కోటక్కో లేకపోతే హెచ్డిఎఫ్సీని ఎవరో. ఎందుకంటే బ్యాంక్స్లో కన్సాలిడేషన్ ఇనెవిటబుల్ అండి. నెక్స్ట్ 1 డికేడ్లో వీ విల్ బి ఫైనలీ లెఫ్ట్ విత్ ఆఫ్టర్ 10 ఇయర్స్ చూస్తే కనుక ఒక 10 బ్యాంకుల కంటే ఉండకపోవచ్చు, ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ అన్నీ కలిపి కూడా. అలాగే ప్రశాంతి మెయిల్ పంపిస్తున్నారు, ఒక వెబ్సైట్ గురించి సబ్స్క్రిప్షన్ కోసం వాళ్ళు మాకు ఇన్విటేషన్స్ పంపిస్తున్నారు, చాలా కేర్ఫుల్గా ఉండాలండి. మనం ఎవరినైతే టీవీ ఫైవ్ నుంచి కొంతమందిని బయటికి పంపించేసామో వాళ్ళ మీద వాళ్ళ ఇన్ఎఫిషియన్సీస్ కారణంగా వాళ్ళు చేస్తున్న కొన్ని చర్యల కారణంగా ఎవరినైతే బయటికి పంపిస్తామో వాళ్ళు ఒక వెబ్సైట్ ఏదో స్టార్ట్ చేసి మేమంతా టీవీ ఫైవ్, ఎక్స్ టీవీ ఫైవ్ అనే ఈ బ్రాండ్ పేరు చెప్పుకొని వాళ్ళు ఏదో కొద్దిగా ఇట్లాంటి సబ్స్క్రిప్షన్స్ ఇవి ఇన్వైట్ చేస్తున్న అంశం మా దృష్టిలోకి వచ్చింది. సో చాలా జాగ్రత్తగా ఉండండి, క్రెడెన్షియల్స్ లేని వాళ్ళు. సో అందుకనే మనం వాళ్ళ చర్యలు నచ్చకనే మనం ఇక్కడ నుంచి పంపించి వేయడం జరిగింది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి, ఈ సమయంలో చాలామంది మన డబ్బుని, మన కష్టార్జితాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి, బీ కేర్ఫుల్ అబౌట్ సచ్ పీపుల్. ఎందుకంటే మనం ఎక్కువ చెప్పడం కూడా బాగుండదు. సో కాలర్ లైన్లో ఉన్నారు సతీష్, హలో. ఎందుకు పెన్నార్ ఇండస్ట్రీస్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు? నాకంటే ఐడియా లేదండి, మొన్న పేపర్ లో చదివాను రిజల్ట్స్ బాగున్నాయని. రిజల్ట్స్ బాగున్నాయని చదివారు మీరు? ఓకే. సో బాగా ఎప్పుడు పెద్దగా ఇన్వెస్టర్స్ కి అంత రివార్డ్ చేసిన కంపెనీ కాదు ఇది. థర్డ్ క్వార్టర్ అంత బాగాలేదండి, ఆయన రిజల్ట్స్ కేర్ఫుల్ గా చూసారో లేదో, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అదే టైం అప్పుడు ఆర్డర్ బుక్ పొజిషన్ వాళ్ళు అనౌన్స్ చేశారనమాట, ఫ్రెష్ ఆర్డర్స్ ఇన్ని వచ్చినాయి అని చెప్పేసి. దాంతో ఆ రోజు 1 ఆర్ 2 డేస్ స్టాక్ యాక్టివ్గా ఉండింది. బట్ డెఫినెట్లీ ఏంటంటే ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే తీసుకోవాలి కానీ, బట్ అదర్వైజ్ స్టాక్ పెద్ద మీకు స్పెక్టాక్యులర్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ అయితే కాదండి. తర్వాత విజయవాడ నుంచి ప్రభాకర్ లైన్లో ఉన్నారు, హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి ప్రభాకర్. ఏబిటి నేచురల్ ప్రొడక్ట్స్ 1 ఆర్ 2 ఇయర్స్ వ్యూలో తీసుకోవచ్చు సార్, 28 రూపీస్ వాల్యూ ఉంది సార్. రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చారు సార్. ముందు కూడా ఒకటి చెప్పండి. మీరే చెప్పాలట, ఏవిటీ నేచురల్ మీరు రికమెండ్ చేసిన స్టాక్ కూడా గతంలో. ఏవిటీ మనం రికమెండ్ చేసిన తర్వాత దాదాపు 50% పెరగటం కూడా చూసామండి, 52 వీక్ హైట్ వచ్చింది. ఈ మార్కెట్ క్రాష్ అనమాట, స్టాక్ 40+ నుంచి అనమాట ఆల్ ది వే అప్ టు 23-24 వరకు కూడా టెస్టింగ్ రావటం మనం చూసాం. స్టాక్ డెఫినెట్లీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ బై అండి. ఇన్ఫ్యాక్ట్ డిస్క్లోజర్ కూడా నేను ఇవ్వాల్సి వస్తుంది, ఐఎమ్ హోల్డింగ్ సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ అమౌంట్, ఇది క్వాంటిటీ ఆఫ్ స్టాక్ కూడా అనమాట.
డీసెంట్ డివిడెండ్ పేఅవుట్ ఉంది అండ్ స్టాక్ కూడా అనమాట ఈ కరోనా వైరస్ తోటి కానీ దీంతో ఇన్ఫాక్ట్ ఇంపాక్ట్ కాకుండా బెనిఫిట్ అయ్యే స్టాక్ వన్ ఆఫ్ దీని అనమాట. కాబట్టి ఎందుకంటే మ్యారీగోల్డ్ నుంచి ఏదైతే డెరివేటివ్స్ తయారు చేస్తారో అది చేసే ఓన్లీ కంపెనీ ఇన్ ద కంట్రీ, ఏవీ థామస్ గ్రూప్కి చెందింది. డెఫినెట్లీ బై విత్ 2 ఇయర్స్ వీ విల్ మేక్ ఈజీలీ 100% రిటర్న్స్ అండి. ఓకే, చాలామంది అడుగుతున్నారు ఈ షేర్ కొనొచ్చా ఆ షేర్ కొనొచ్చా అని, ఎక్కువ మంది అడుగుతున్నవి అఫ్కోర్స్ ఎస్ బ్యాంక్ ఈజ్ వన్ షేర్ బైఆర్ సెల్ అనేది. ఎస్ బ్యాంక్లో రాబోయే రోజుల్లో లిక్విడిటీ పూర్తిగా డ్రై కాబోతుందండి, వాళ్ళు 100 షేర్స్ కంటే ఎక్కువ షేర్లు ఉన్న వాళ్ళకి అందరికీ లాకిన్ పీరియడ్ వర్తింపు చేయబోతున్నారు. ఇది కాకుండా రకరకాల ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ జరుగుతుంది, దేర్ లాట్ ఆఫ్ అన్సర్టెంటీ అండ్ కన్ఫ్యూజన్ అండ్ ఖాయాస్ నిఫ్టీలోంచి తక్కువబోతుంది. కాబట్టి ఈజ్ బెటర్ టు అవాయిడ్ ఎస్ బ్యాంక్ అండి. ఎస్బీఐ కొన్నది, ఐసీఐసీఐ కొన్నది, వీళ్ళందరూ ఉన్నారు కదా ఇంక ఈ బ్యాంక్ ఏమి ఇబ్బంది లేదు కదా, ఇలాంటి ఆలోచనలు చేయొద్దు. ఎందుకంటే గతంలో మనం చూసాం ఎంతోమంది స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్ ఎల్ఐసి ఎస్బీఐ వీళ్ళందరూ కలిసి ప్రమోట్ చేసిన ILNFS లాంటి సంస్థ కొప్పుకూలిపోయింది. ఇంకా ఎస్ బ్యాంక్ పరిస్థితి మనం చెప్పనవసరం లేదు. కాకపోతే 5.5 రూపాయల్లో ఎవరైనా కొనుక్కోగలిగి ఉంటే వాళ్ళకి ఇట్స్ ఓకే, బట్ బయింగ్ ఎట్ దిస్ ప్రైస్ ఈజ్ హైలీ రిస్కీ, వెరీ వెరీ రిస్క్. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వాల్యుయేషన్ ఫ్యూచర్లో కూడా ఈక్విటీ సైజ్ పెరిగిపోయింది అండ్ అందులో మీరు రీస్ట్రక్చరింగ్ ప్యాకేజ్లోనే ఎస్బీఐ కావాల్సి వస్తే 3 సంవత్సరాల్లో 20% వరకు తగ్గించుకోవచ్చు అన్నారు. ఖచ్చితంగా ప్రాఫిట్ అదే, అందుకని ప్రాఫిట్ లిక్విడేట్ చేస్తుంది, దట్ ఈక్విటీ విల్ బి ఏ ప్రాబ్లమ్. బీ కేర్ఫుల్ అబౌట్ స్టాక్స్ లైక్ ఎస్ బ్యాంక్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.